పట్టాభితో చంద్రబాబు బూతులు తిట్టించారని సజ్జల ఆరోపించారు. చంద్రబాబు తప్పనిసరిగా క్షమాపణ చెప్పాలని లేకపోతే ఇలాంటి ఘటనలే భవిష్యత్తులోను ఎదురవుతాయని ఆయన హెచ్చరించారు. చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారు, మేము వెళ్ళి టీడీపీ గుర్తింపు రద్దు చేయాలని ఈసీకి ఫిర్యాదు చేస్తామని సజ్జల తెలిపారు. వ్యక్తి వ్యాఖ్యలు ఏమున్నాయో అవన్నీ చంద్రబాబు నాయుడు గారు చేయించిన వ్యాఖ్యలు, తాను అనాలనుకుని తాను అనకుండా తన ప్రతినిధి ద్వారా చేయించిన వ్యాఖ్యలు. కాబట్టి ఆయన ఖచ్చితంగా ముందు ఆ వ్యాఖ్యలు ఏవైతే దుర్భాషలు ఉన్నాయో వాటికి జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అలాంటి మాటలు అన్నందుకు, రాష్ట్ర ప్రజలు వినాల్సి వచ్చినందుకు రాష్ట్ర ప్రజలు కూడా క్షమాపణ చెప్పాలనేది మా సింగిల్ ఏకైక డిమాండ్. అలాగే అదర్ పార్టీస్ ఏవైనా సరే, వాళ్ళ మిత్రులైనా సరే, ఎవరైనా సరే, న్యూట్రల్ పార్టీస్ అయినా, వాళ్ళకు ఒకటే విజ్ఞప్తి, మీ గొంతు విప్పండి, ఒక్కసారి గొంతు విప్పి అయ్యా ఇది తప్పు, చంద్రబాబు గారు ఇట్లా దుర్భాషలు మాట్లాడడం, బూతులు మాట్లాడడం తప్పు, దీన్ని ఖండించండి, మేము ఖండిస్తున్నామని అయితే స్పష్టంగా మీరు చెప్పకపోతే మీ ఫ్యూచర్లో మీకు ఇదే ఇలాంటివి ఎదురవుతాయి. ఆ రోజు మీ కర్మ, మేము ఆ రోజు మేల్కొంటే బాగుండేది అప్పుడు అనుకుంటాము. ఈ రోజు రేపే కాదు, చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్తాడంట, మనం కూడా వెళ్తాం, వెళ్ళి ఎలక్షన్ కమిషన్ మనం రిప్రజెంటేషన్ ఇస్తాం. ఇలాంటి పార్టీలకు అవకాశం ఉండకూడదు గుర్తింపు రద్దు చేయమని.